చెల్లెలి సౌభాగ్యం కోసం నువ్వు చేసిన దొంగతనం మరో ఆడపిల్లని అనాథగా మార్చేసింది. నీ చెల్లెలి మెడలో తాళిబొట్టు కోసం నువ్వు పడ్డ తాపత్రయం మరో వ్యక్తి మెడలో ఉరితాడుగా బిగిసిపోయి ఏం చేస్తే నీ పాపం తీరుతుంది? ఏం చేస్తే నీకు ప్రాయశ్చిత్తం మిగులుతుంది? నిప్పులాగా బతికాడు, నిజాయితీ కోసం తన ప్రాణాలే అర్పించాడు, పాపం ఆఖరికి దిక్కుమాల చావు చచ్చిపోయాడు. ఇంకేమనుకుంటే ఏముంది బాబు, అది ఆడపిల్ల, దాని వల్ల ఏమవుతుంది? తలా కాస్త తందాలేసుకుని జరగవలసిన పనులేవో జరిపేయండి నాయన. అక్కర్లేదమ్మా, నా స్నేహితుడి దహన సంస్కారాలకి చందాలు వేయవలసిన కర్మ లేదు. విశ్వనాథ్, నేను నీకెలా రుణపడి ఉన్నానో నీకు తెలుసు. ఆ రుణం తీర్చుకుందామని వచ్చే లోపలే నువ్వు వెళ్ళిపోయావు. జీవితాంతం మర్చిపోలేని శిక్ష నాకు వేశావు. నువ్వు నాకు చేసిన సహాయం నా చెల్లెలి కాపురాన్ని ఎలా నిలబెట్టిందో చెప్పుకుందామని వచ్చాను, కానీ నా మాటలు వినిపించినంత దూరం నువ్వు వెళ్ళిపోయావు. నీ చెల్లెలి పెళ్లికి కావలసిన డబ్బు నేను సిద్ధం చేస్తానని ఈ మంగళసూత్రం సాక్షిగా చెప్పడానికే వచ్చాను. అమ్మా, అన్నయ్య పోయాడని కన్నీళ్లు పెట్టదని నీకు చెప్పను, కానీ ఈ అన్నయ్య నీకు అండగా ఉంటాడని గుండె నిబ్రం చేసుకోమని మాత్రం నీకు చెప్తున్నాను. విశ్వనాథ్, ఇన్నాళ్ళు దొంగతనం చేసి ఒకరికు సాయపడ్డానే కానీ ఎవరిని నష్టపరచలేదు. కానీ డబ్బు పోయిందన్న బాధతో నువ్వు ఆత్మహత్య చేసుకుని నన్ను నేరస్తుని చేశావు. ఆ నేరం నీ చెల్లెలి నుతుడి కళ్యాణ తిలకం దెత్తి ఆమె కాళ్లకు పారాణి రాసిన రోజునే పోతుందని నాకు తెలుసు. ఆ బాధ్యత త్రికరణ శుద్ధిగా పూర్తి చేస్తానని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.